నర్సరావుపేట టిడిపి పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు జిల్లా ప్రజల సమక్షంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాబోయే ఎన్నికల్లో మీ ఇంటి బిడ్డలా తనను ఆశీర్వదించి మళ్లీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానంటున్న లావు శ్రీకృష్ణ దేవరాయలతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇప్పుడే నామినేషన్ అయ్యటువంటి సార్, ఎలా వెళ్ళబోతున్నారు ముందుకు? నిన్నటి వరకు ఎంపీగా ఉన్నారు, మరి ఇదే నియోజకవర్గం నుంచి పార్టీ మారినా ప్రజల్లోకి దూసుకెళ్ళబోతున్నారు, ఎలా ఉండబోతుంది ఇక్కడ నుంచి స్ట్రాటజీ? రెస్పాన్స్ చాలా బాగుంది, మీ అందరూ చూస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఏ గ్రామం వెళ్ళినా కానీ మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. నా దృష్టి అంతా కూడా గడిచిన 5 సంవత్సరాలు మనం ఏం చేసాం పని, వచ్చే 5 సంవత్సరాలు మనం ఏం చేయబోతున్నాం అనే దాని మీద దృష్టి పెట్టాను. మిగతా దానిపైన ఏం దృష్టి పెట్టలేదు. దాని గురించే మాట్లాడుతూ ఉన్నా, దాని గురించే ప్రస్తావిస్తా ఉన్నా, దాని గురించే ఆ మెసేజ్ ముందు తీసుకెళ్తా ఉన్నా. ఎవరికి సాధ్యం కాదు సార్, నిన్నటి వరకు వైసీపీలో ఎంపీగా ఉన్నారు, కానీ టీడీపీ క్యాడర్ మిమ్మల్ని ఇంత ఓన్ చేసుకోవడానికి, ఇంత ఆదరణ ఇక్కడ నాయకుల్లో కానీ క్యాడర్లో కానీ ఇంత ఆదరణ రావడానికి రీజన్ ఏమనుకుంటున్నారు ఎంపీ గారు? రీజన్ అంటే ముఖ్యంగా మనం లాస్ట్ 5 సంవత్సరాల నుంచి చేసిన పని, ఇక్కడ పని చేసేటప్పుడు ఎక్కడ కూడా ఎవరికి ఏదో పార్టీ చూసో కులం చూసో మతం చూసో చేయలేదు. అందరికీ కూడా ఓపెన్గా ఉన్నారు ఆఫీస్, మా ఆఫీస్ ఎప్పుడు ఓపెన్గా ఉంది. సో ఎక్కడ ఎవరి మీద కేసులు పెట్టించింది లేదు, ఎవరి మీద ఇబ్బంది పెట్టింది లేదు, ఎవరిని అనవసరంగా అఘోరపరిచింది లేదు, కాబట్టి ఆ రెస్పాన్స్ వస్తుందేమో. ఫైనల్గా ఇక ఎంపీ స్టైల్ ఎలా ఉండబోతుంది, ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారి స్టైల్ ఎలా ఉండబోతుంది, నియోజకవర్గంలో దూకుడు ఎలా ఉండబోతుంది? స్టైల్ అంటే నా స్టైల్ అందరికీ తెలిసిందే, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటం, అనవసరంగా వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళ పైన అనవసరంగా టైం స్పెండ్ చేయడం అనేది నేను చేయను. ఇప్పుడు కూడా మన పని మనం చేసే పని మనం చేయబోయే పని చెప్పుకుంటూ ముందుకెళ్తాం. అంటే వైసీపీ కుల సమీకరణాల్లో కొంత బీసీ క్యాండిడేట్ని కానీ ఆ కులాలకు సంబంధించిన ముఖ్య నాయకుల్ని తీసుకెళ్ళి ఏదైతే ఓట్ షేర్ని డివైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది, దాన్ని మీరు ఎలా ఢీకొనబోతున్నారు? నాకు తెలిసి పల్నాడుకు సంబంధించి అలా ఎప్పుడు కూడా మీరు చూసుంటారు, లాస్ట్ 4-5 ఎలక్షన్స్ చూసుంటే కనుక వారు మంచికి చెడుకి ఏది వారికి మంచి జరుగుతుందో అనేది వారికి చాలా గట్టిగా బాగా బలంగా తెలుసు, కాబట్టి మంచి వైపే ఎప్పుడు నుంచుంటారు. అంతేగాని ఒక ఓటు అటు ఒక ఓటు ఇటు ఇటు అనేది 3-4 పార్లమెంట్ ఎలక్షన్స్లో చూసినా అసెంబ్లీ ఎలక్షన్స్ చేసినా పల్నాడులో పెద్దగా జరగదు. పైగా నేను అందుబాటులో ఉన్నాను గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా, కాబట్టి వేస్తారని ఆశిస్తాం. అది గడిచిన 5 సంవత్సరాల్లో నేను చేసినటువంటి అభివృద్ధి, ప్రజల్లోకి నేను వెళ్ళినటువంటి తీరు మరొకసారి నన్ను గెలిపించబోతుంది. అదేవిధంగా కులాల రాజకీయం అనేది పల్నాడులో పెద్ద ఎంకరేజ్ చేయరు, అభివృద్ధి రాజకీయం అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేను మరొకసారి నర్సరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థిగా గెలిచి తీరుతానని విశ్వాసాన్ని అయితే కృష్ణదేవరాయలు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ వంశీతో రాజేష్, పల్నాడు జిల్లా నుంచి.